బీజేపీ కార్యాలయంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గవర్నమెంట్ ప్రకృతి చేసుకొని బియ్యం పంచాలంటే ఎక్కువ ధర దొరికే పరిస్థితుండే కాబట్టి ఆ కాలంలో గవర్నమెంట్కు ఇవ్వడానికి ఎవరు రైతుల ముందుకు రాకపోయేది. ఎందుకంటే ఓపెన్ మార్కెట్లో మంచి ధర పలికేది కాబట్టి గవర్నమెంట్కి ఇవ్వాలంటే తక్కువ ధరకి ఇవ్వాలి అనే పరిస్థితుండే కాబట్టి ఆ వెనుకటి కాలంలో ఈ మోడీ అనేటువంటి దానికి రైతాంగం ఎక్కువ మొగ్గు చూపడం కాదు. కానీ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చిన తర్వాత వ్యవసాయంలో విప్లవాత్మకమైనటువంటి పరిస్థితులన్నీ వచ్చిన తర్వాత పంట పెరిగింది. కన్జంప్షన్ పెరిగినప్పుడు కూడా పంట అంతకంటే ఎక్కువ పెరిగింది కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ వడ్లను కొనే సిస్టంలో రెండు సిస్టమ్స్ ఉంటాయి. ఒకటేమో డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, ఒక పనేమో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ డిసిపి, నాన్ డిసిపి స్టేట్స్. రాష్ట్రాలు ఎఫ్సిఐకి నేను డీసీపీలో ఉంటానని చెప్పి ఆప్ట్ చేసుకోవాలి. కొన్ని రాష్ట్రాలేమో మేము సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్లోకి ఉంటానని చెప్పి ఆప్ట్ చేసుకోవాలి. మన రాష్ట్రం డీసీపీని ఆప్ట్ చేసుకున్నది, దాని పక్కన విసిరదు. డీసీపీ స్టేట్స్ ఏం చేస్తాయి? ఇవాళ సహకార సంఘాల కేంద్రాలు కావచ్చు, మార్కెట్ కేంద్రాలు కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళా సంఘ గ్రూపుల ద్వారా కావచ్చు, ఎక్కడికక్కడ గ్రామాల్లో ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్స్ ద్వారా ప్రొక్యూర్ చేసుకొని రైస్ మిల్లులకు పంపించుకొని రైస్ మిల్లులో బియ్యం వచ్చిన తర్వాత ఆ బియ్యాన్ని ఎఫ్సిఐకి పెడతారు. దీంట్లో మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నాం, ఎంఎస్పి రైతులు పండించిన పంటకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంఎస్పి ప్రకారంగా రైతాంగం డబ్బులు ఇస్తుంది.